సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ అది, ఒక క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 35 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి పార్టీకి. అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ఈరోజున ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ముందుకెళ్ళాం. ఈరోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి, అలాగే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జన సైనికులందరికీ, ప్రతి ఓటర్కి, జనసేనకి వేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బలమైన మెజారిటీతోటి వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నా తెలియజేసుకుంటుంది కూడా, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేశారు, అది అక్కడ కూడా మెజారిటీ వచ్చింది, ఇక్కడ కూడా బలమైన మెజారిటీ వచ్చింది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకునే మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. నేను ఏ మాట మీద అయితే చెప్పానో కట్టుబడి ఉంటాను. నా చివరి శ్వాస వరకు అనేది నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. నేను 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీను, నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీను, నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం, మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం ఇది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా 1 సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం.
ఆ మాట మీకు ఇస్తున్నాను.